వయసులోగా మార్స రోగం చెప్పే కంటే అతను ఒంట్లో ఏదో పెద్ద సమస్య ఉంది. లైక్ పోన్ మేనియాలాగా ఒక వ్యాధి. మనందరికీ కూడా ఇలాంటి ఉండడం సహజమే. బట్ వెన్ ఇట్స్ బియాండ్ అవర్ మెంటల్ కంట్రోల్ అప్పుడిలాగా మనిషిలోని నేర ప్రవృత్తి బయటపడుతుంది అంతే. మీకు తెలుసా, ఈ మధ్య జరుగుతున్న క్రైమ్ లో ఇదే చాలా ముఖ్యమైనది. ఫైసల్ మీద కంప్లైంట్ చేసిన అమ్మాయిని నిన్న రాత్రి ఎవరో అటాక్ చేశారు. అతను ఇప్పుడు జైల్లో లేడు కదా, అతని గురించి ఏమనుకుంటున్నారు? ఓ దిస్ గై, యు నో, రెండు మూడు సార్లు నేను అతనితో మాట్లాడాను, అప్పుడు కూడా అతని మనసు ప్రశాంతంగా లేదు. అందువల్ల నేను అతని గురించి నేను సరిగా ఊహించలేకపోతున్నాను. అతను అదొక టైపు. రామ్మా వెళదాం. సంజయ్, సంజయ్ ఇప్పుడే బయలుదేరుతున్నా. సారీ అంకుల్, వచ్చేదారిలో కొంచెం లేట్ అయింది. మీరెప్పుడు వచ్చారు? పొద్దునే వచ్చాను. ఎందుకు ఇలా జరుగుంటుంది? తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కావడం లేదు. ఊరికి వెళ్లే ముందు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలా అయితే నేను మీతో వస్తాను అంకుల్, మనం కలిసి నా కారులోనే. రావడానికి నీకేమీ ఇబ్బంది లేదుగా. ఇబ్బంది అయితే మేమే వెళ్తాం. అరే ఏంటి ఆ నుదుటి మీద గాయం? తలుపుని గుద్దుకున్నాను అంకుల్, పెద్ద గాయం ఏం కాదు. నన్ను మీరు నమ్మండి, రెండు రోజులు రెండే రోజుల్లో ఏం జరిగిందనే విషయం అని నేను మీకు పూర్తిగా వివరించగలను. నాకు సాధ్యమే. అంతవరకు ఈ అమ్మాయి సేఫ్ అయిన ప్లేస్లో ఉండాలి. సార్, నేను నిన్న చెప్పిన ఆ సేల్స్ మ్యాన్ విషయం ఏమైంది? నేను ఎంక్వైరీ చేశాను. అతను 5 రోజుల క్రితం బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయినా అతనే తన మీద అటాక్ చేశాడని మనం కరెక్ట్గా చెప్పలేం. అయినా అతని గురించి మీరు భయపడకండి, అతను పోలీస్ సర్వేలెన్స్లో ఉన్నాడు. రితు, మీ ప్రొఫెసర్ ఆ దేవరాజు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు అందిస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా వెళ్ళండి. సార్, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి కారణమైన వాళ్ళు ఎవరో కనిపెట్టండి సార్. అప్పుడే నేను మా అమ్మాయి కాస్త ప్రశాంతంగా ఉండగలం సార్. ఇట్స్ మై రిక్వెస్ట్ సార్. షూర్, నాకు అర్థమైంది. అయితే మేము వెళ్తాం సార్. వెయిట్, ఈ సంజయ్ ఎంతకాలంగా మీకు తెలుసు? ఓకే, పర్వాలేదు, మీరు బయలుదేరండి. సంజయ్, 1 మినిట్, మీరు వెళ్ళండి. సంజయ్, నీ బ్లడ్ గ్రూప్ ఏమిటి? నాదే సార్, బి పాజిటివ్. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది సార్. షో మీ. సార్, మీకు ఇంకా నా మీద అనుమానం పోలేదా? అనుమానం అంటే లేదు, బట్ ఎంక్వైరీ చేయాలి కదా, అంతే. సరే సార్, మీరు నన్ను అనుమానించినా పర్వాలేదు, కానీ త్వరగా ఈ కేసు పూర్తి అయ్యేలా చూడండి. నేను ఉంటాను సార్. ఓకే. డాక్టర్